ఓన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం శక్తి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు పగిడ్యాల బుక్కుల శివారెడ్డి. మండల హెడ్ క్వార్టర్లో ఉమామహేశ్వర దేవాలయం జీర్ణోద్ధరణ చేసి 1100 సంవత్సరాల దేవాలయం, దాని నిరాదరణ ఉండి దేవాలయాన్ని శ్రీశైలం ప్రాజెక్టులో ఉనుకలో పోయి కొద్దిగా మాత్రం దీపారాధన జరిగేది, అలాంటి దాన్ని ఒక జీర్ణోద్ధరణ చేసిన తర్వాత ఇంతమంది మహనీయులు అక్కడికి రావడం వల్ల ఉరగరారు మహానుభావులు వాళ్ళు వచ్చుట మనకు అమంగళములు శుభములు జరుగుతాయని తిరిగి మహారాజు మార్చి వచ్చినప్పుడు నందగోపాల నందుడు చెప్పినట్టు మనం మన ఇంటికి కానీ మన దేవాలయాలకు కానీ ఒక మహనీయులను ఒక పూజ్యులను పిలుచుకొచ్చినప్పుడు ఆ ఇంట్లో శుభం జరుగుతాయని శాస్త్రవచనం వేదవచనం కూడా అలానే దాని పూర్వవైభవం కలిగింది. దాంట్లోనే నేను గత 5 సంవత్సరాలు అంటే ఇంతకుముందు ఇంట్లో ఉంటే ఇప్పుడు కాన్ని ఒక ఆశ్రమం లెక్క నిర్మించుకొని ఉమామహేశ్వర పీఠం అని పెట్టుకుని అక్కడ ఉండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దానికి మంచి చెడులు చూసుకుంటా కాలం గడుపుతున్నాను. ఈరోజు ఏమిటంటే చిలుకకు రామచిలక అనే పేరు ఎలా వచ్చింది అనే దానిపై రామాయణ అంతర్గతంగా వాల్మీకి రామాయణములు లేదు వావిలకొల్లు సుబ్బారావు రాసిన ఒంటిమిట్ట గ్రామ వాస్తవులు ఆయన కడపలో ఉంటుండే ఆయన రాసిన దాంట్లో నేను ఒక ఉపన్యాసంలో విని దాన్ని ప్రేక్షకులకు ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి నేను దాన్ని బహిర్గతం చేస్తున్నాను. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం హర్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోహరమే సస్నామత తుల్యం రామ నామవరానని. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ రామచిలక అనే దానికి చిలక అనే దానికి రామచిలక ఎలా వచ్చిందంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు లక్ష్మణుడు వారికి ఎమ్మడుండి రోజు కావలసిన వారికి ఆ సంభారములు సమకూర్చుకుంటూ అలా అంత దూరాన ఉండగా సీతమ్మ తల్లి రామచంద్రుని వామాంకంపై తల ఉంచుకొని అంటే తొడపై తల ఉంచుకొని నిద్రపోతుంది. నిద్రపోతుంటే శ్రీరామచంద్రునికి లఘుశంక వచ్చింది. లఘుశంక అంటే ఒంటికి అంటారు మన తెలుగు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఓ లక్ష్మణ ఇలా రా అని చెప్పి మీ అమ్మకు నిద్రభంగం అవుతుంది మీ అమ్మను నువ్వు తల తొడమిన పడబెట్టుకోమని చెప్పి చెప్తే ఆయన వచ్చి చేస్తాడు. అమ్మ అని ఎందుకంటా అంటే మాతృపంచకం ఉంటారు తల్లి అన్నభార్య గురువు భార్య మన పిల్లర్చిన అత్త వీళ్ళు 5 మంది రాజుభార్య అంటే రాజుభార్య అంటే మనం ఇప్పుడు ఈ రాజులు అనుకోవచ్చు శ్రీరామచంద్రుడు అనుకాలంలో వారి భార్యను మాతృపంచకం ఉంటారు 5 మంది తల్లు. అలా అమ్మ అన్నాడు సరే అని చెప్పి ఆయన ఉన్నాడు. ఈయన అలా పోయి ఆ గోదావరి మీద వడ్డుకొని అది పాస్ అది ఇంటికి పోసుకొని దాంట్లో నీళ్ళులో కాళ్ళు కట్టుకొని వచ్చే లోపల కొంచెం టైం పట్టింది. అంత లోపల చిలుక వచ్చింది. చిలుక వచ్చి ఈయనను లక్ష్మణ్ని ప్రశ్నిస్తుంది. ఓ లక్ష్మణ ఓయ్ లక్ష్మణ అని ఏమి సుఖమా అని సుఖమా అంటే చిలక నీకు ఈ మన మనసులో ఏముంది నీ మనసులో ఉండేది ఉన్నది చెప్పాలని ఏం చెప్పాలి ఇప్పుడు ఎవరు లేరు జగదేక సుందరి సీతమ్మ అటువంటి తల్లి అటువంటి ఆమెను నీ తడపైంది నీ మనసులో ఏమైనా వికారం కలుగుతుందా బయటికి లేకుండా అన్నప్పుడు అటువంటిది ఏం లేదు మా తల్లితో సమానము మేము ఇక్ష్వాకు రాజులము ఆమె నేను ఆదిశేష అవతారము ఆ తల్లిని అటువంటి రావడానికి నాకు ఎలాంటి ఆలోచన లేదు నువ్వు తప్పగా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపించింది అంటాడు. అయితే నేను ఒకటి చెప్తా చూడని పొలం తృష్టువా అన్నాడు. పొలం ఒక మంచి ఎవరు లేని చాట ఒక చెట్టుకు పొలం ముగ్గిన మామిడి పండు కల్పిస్తే ఎవరైనా తెంచుకోవాలనిపిస్తుంది కదా. అట్లనే వజ్రం తృష్టువా వజ్రం విలువైన వజ్రం కనిపించినప్పుడు ఎవరు తీసుకురా తీసుకుంటాడు దాన్ని. అట్లనే నాది తృష్టువా ఎవరు లేని చాట అరణ్యములో ఒక అన్ని అరణ్యంలో ఒక కన్య కనిపిస్తే ఎవరైనా
వాళ్ళు ఏదైనా అనిపిస్తే మనసులోనే అనుకుంటారు కదా, అలా అని అడిగిన అంట. అలా అనడానికి లేదు, ఆ తల్లి తెగితేగ సుందరి అమ్మ జగన్మాత, ఆ మాతను మా రాముని వాళ్ళకి సేవ చేసడానికి వచ్చినా కానీ నేను అన్నయ్య ఈ ఇక్ష్వాకు వంశీలమేను అన్నదా నేను అంత ఎప్పుడు అనుకోలేదు అని చెప్పినప్పుడు ఆ చిలక రాముడిగా మారినాడు, రాముడు ప్రశ్నించిన చేసడానికి. అందుకోసమే రామచిలక అని ఆ రోజు నుంచి వచ్చిందట పేరు. చిలక రూపంలో వచ్చి రాముడు ప్రశ్నించినాడు వాళ్ళకు. కాబట్టి మనకు ఎవరైనా అమ్మ అంటే ఐదు మంది అమ్మలో అన్న భార్య కూడా వదినే కాబట్టి వదినంటే వదినమ్మ అంటాం కానీ అత్తను అత్తమ్మ అంటాం కానీ వీళ్ళంతా ఇలా మాతృభావంతో చూసుకొని పోతే ప్రతి స్త్రీ ఒక భార్య తప్ప మన భారతీయులకు అందరూ తలలతో సమానం అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తుంటారు, పెద్దలు చెప్తుంటారు. కామ క్రోధ లోపములు లోభము ఈ మూడు ఉంటే మనిషికి నరకం అనిపించినట్టే. ఇవి పోవాడడానికి ఒక మూడు దృష్టాంతాలు చెప్పినాడు భాగవతంలో గీతలో కృష్ణుడు. కామం ఉంటే శౌబల మహర్షి ఒక మహర్షి ఉన్నాడు, 12,000 సంవత్సరములు ఆయన నీటిలో ఉండి ఆయన జలస్తంభన విద్య నేర్చుకున్నాడు, నీటిలో ఉండి తపస్సు చేసినాడు. ఒకరోజు బహిర్గతం అయితే అలాగల చిన్న చేపలు పెద్ద చేపలు వాళ్ళ సంతానము అవి నీటిలో కేలి విలాసంతో ఉన్నాయి. అబ్బా ఎంత బాగున్నారు భార్యాభర్తలు పిల్లలతో, దీంట్లో ఇంత సంతోషం ఉందా అనుకొని ఆయన బహిర్గతమై ఆ కామం అనేది కలిగింది. ఆ అంత తపస్సు చేసిన కూడా కామం అంటే కోరిక, నేను కూడా భార్య పిల్లలతో భార్యను చేసుకొని ఈ సంసారం అనే సుఖం అనుభవించాలి అని ఇమ్మడే మాందాత దగ్గరికి పోయినాడు. మాందాత దగ్గర పోయి, అయ్యా నీకు 50 మంది పిల్లలు ఆడపిల్లలు బిడ్డలు కదా, వాళ్ళు ఒకరు నాకు ఈయన్ని అడిగినాడు. అడిగితే ఆయన ఏం చేసినాడు, ఈయన 12,000 సంవత్సరాలు తపస్సు చేసిన స్వామి కాబట్టి ఆ స్కెలిటన్ తప్ప ఏం లేవు ఆయన ఎంకలతో కూడుకునేది. కాబట్టి ఈయన చూసి ఈయన ఉంటే ఏం చెప్పిస్తాడు అని నా బిడ్డలను వరుసగా నిలబెడతా, ఎవరు ఇష్టపడితే వాళ్ళని ఇస్తా అని చెప్పి మాట ఇస్తాడు. సరే అని చెప్పి ఈయన తపశక్తితో నవమన్మధుని మాదిరి తయారైపోయి నిలబడతాడు. నిలబడితే ఆ 50 మంది వచ్చి నన్ను ఏం చేసుకుంటాను నేను చేసుకుని 50 మంది చేసుకున్నాను. చేసుకున్నప్పుడు ఈయన 50 మందికి 50 ఇండ్లు అది చేసి తపశక్తి అన్ని సృష్టించుకుంటా వాళ్ళకి కావాల్సినది కావాల్సినట్టు సుఖభోగాలల్లా ఆయన తపశక్తితో రాజ్యాన్ని సృష్టించి వ్యవహార వనాలను భగవంతులను సృష్టించినారు. వారు అట్ట ఓరోరికి ఒక 2 కొడుకులు అయితే 100 మంది అయినారు. ఇలా చేస్తున్నాగానే కొంతకాలానికి ఆయనకు ఆ తపశక్తి అంతా పుదుక్కిన మళ్ళొచ్చి ఆ నీళ్ళులో ఉన్నాడు. ఆ కామం అనే దాని నుంచి అంత తపస్సు సంపాదించిన వాడు కూడా దాంట్లో వచ్చి పడిపోయినాడు. పడిపోతే అది కామానికి ఉదాహరణ. కామం అనేది పనికిరాదు, కోరిక అనేది ఉండాలి కానీ ఓ రకమైన ఉండాలి. అటువంటి తపస్సంపన్నులే దానికి కామానికి లోనై పతనమైనారు అని. రెండు, క్రోధం. శ్రీకృష్ణుడు అర్జునుడు సాత్యకి, కృష్ణుడు అర్జునుని చెల్లెల్ని కృష్ణుని చెల్లెలు సుభద్రను పెళ్లి చేసుకున్నప్పుడు కొత్తలో అర్జునుడు సాయంత్రకాలంలో రోజు ప్రతి దినము ఇది ఆహ్యాహులని వాకింగ్ కని పోయేవారు. పోతుంటే ఓ రోజు ముగ్గురు కృష్ణుడు అర్జునుడు సాత్యకి ముగ్గురు పోతా ఒక అరణ్యం లేకపోయినారట. పోయినాక రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే తిరిగి పోలేము మనం, ఇక్కడ ఒక ఏదన్నా స్థలం ఉంటే చూసి ఇక్కడనే నిద్ర కాలం గడుపుదామని చెప్పి ఒక పెద్ద అరుగుంటే ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ఆ అరుగు దగ్గర చూసి కూర్చున్నారు. కూర్చొని పడుకుందామని ఒక ఇక్కడ భూతాలు ఎక్కువ ఉండయి, భూత ప్రేతాలు ఈ మనల్ని ఇబ్బంది పెడతాయి, ఒక రోజు వద్దాం కాపు కాయాలి మనముని ఫస్ట్ అర్జునుడు నేను కాస్తా మీరిద్దరు పండుకోరని సాత్యకి కృష్ణుడు పనుకున్నాడు. అర్జునుడు ఒక జామ్ కాపుల కాయాలి. కాస్తుంటే ఒక పెద్ద భూతం దిగిందట. ఎవర్రా నువ్వు, నువ్వెవర్రా నేను అర్జును, నువ్వెవరు అని కూడా కొట్టుకుంటా అర్జునుడికి మూత ఎంత వాసిపోయిందంట. ఎంతకది దాని బలం తగ్గుతలేదంట. ఈయన ఎంతో కష్టపడి ఇచ్చేసి ఆ కరుకు ఆయన జామ్ వస్తారు కదా అయిపోయింది. అయిపోతే సాత్యకి లేపి బాబా అని చెప్పి టవాలు వేసుకొని ఆయన చూడకుండా ఈయన పడుకొని సాత్యకి లేపినాడు. సాత్యకి సరే అని చెప్పి వాయన కట్టిన ఎవర్రా నువ్వు, నువ్వెవర్రా అంటూ అది కొట్టుకుంటా వాయన జాము గడిచిపోయింది. వాయన అది ఉత్తరేం కప్పుకొని ఆ మూతి వాసిపోయింది కనిపించకుండా మరి సంగా అర్జును పక్కన అనుకున్నాడు. తర్వాత కృష్ణుని వచ్చింది. వస్తే కృష్ణుడు లేచి వస్తే నేను దిగి వచ్చి ఎవర్రా నువ్వు, ఏం పలకాల నువ్వెవర్రా ఏమనలేవినా తిడతా 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 వాయన అనేక దుర్భాషలు మాట్లాడతా
అంత్యత్తు దయ్యం ఆ భూతం తగ్గుకుంటా 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 తెల్లారతరమైన ఓ జామచ్చి తరకలు బొట్టుకు నీళ్ళంత అయిందట. దాన్ని తీసుకొని కృష్ణుడు ఉత్తరీయంలో పెట్టుకున్నాట. అంటే ఆ క్రోధం అనే రాసేసా క్రోధానికి మనం వివరణ మనను అదే పనే క్రోధంతో తిట్టుతున్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే ఆమ్ ఉండిపోతే ఆ అని క్రోధం మన నాశనం చేస్తుంది. అట్ట అయినాక వీళ్ళిద్దరు లేచి బావా అని అంటారు. ఓం చూస్తున్నాడు కృష్ణుడు అర్జునుడు సాత్యకి చూసుకున్నాక మూతి వాసిపోయింది. బావా నీకేం కాలేదని కృష్ణుడిని అడిగిన అన్నా నీకేం కాలేదని సాత్యకి ఏం కాలేదు ఎవరు ఎవడో భూతం అన్నా దిగినాడు తెల్లాడు కొట్టుకున్నాం మా జామంతో కొట్టుకున్నాం వాడు మాకేం లొంగలే నీకెట్లా లొంగినాడు అంటే వీడేనా అన్నాడు. ఇదే క్రోధం అనేదైనా ఈ రాక్షసిని ఎదురుకోడు దానికి కోపస్తునికి వాడు వాడే వాడిని మా అనుకొని వాడే నశిస్తాడు ఇలా నశించు చూడు ఇదేనా అని చెప్పి దానికి ఒక దృష్టాంతం. మూడు లోభం. లోభంలో దేవతలు రాక్షసులు సమానమే వాళ్ళు దయాదులు. కానీ మీ బ్రహ్మదేవుడు ఎప్పుడు దేవతల పక్షం నువ్వు పక్షపాతివి దేవతల పక్షపాతివి నువ్వు అందరూ సృష్టించినా మాకు అన్యాయం చేస్తున్నామని దేవతలను రాక్షసులు బ్రహ్మదేవుని ఆక్షేపించినప్పుడు నేను మీకు ఒకటి పరీక్ష పెడతా మీ బుద్ధి పెట్టబడుతుంది అని చెప్పి వాళ్ళకు విందు ఇస్తా అని చెప్పి దేవతలలో ఒక వరుస కూర్చోబెట్టినాడు. రాక్షసులలో ఒక వరుస కూర్చోబెట్టి దేవతలకు రాక్షసుల చేతులకు ఒక కర్ర కట్టినాడు. చేతులు అవి వంగకుండా ఇట్లా తీసుకొని తినకుండా లడ్డు అంటాట పంచభక్ష భోజనాలు సమకూర్చినాడు. సమకూర్చి తినండి అన్నాడు. తినండి ఉంటే ఈ దేవతలు ఏం చేసినారు ఎదురు కూర్చున్నారు కదా నాకు నువ్వు పెట్టు నీకు నేను పెట్టా అని చెప్పి వాళ్ళు ఆ వంగకుండా ఇట్లా ఎదురుని పెట్టి వాళ్ళు ఎదురుని పెట్టు ఎదురుని దేవుని పెట్టడం వీళ్ళు భోంచేస్తున్నారు. ఈ రాక్షసులు చూసుకుంటున్నారు వాళ్ళు అట్ట చేతో చేయలే వాడిని పెడితే వాడు నాకు పెడతాడో లేదో లోభి బుద్ధి అనుకుంటా వాళ్ళు గట్టనే ఉన్నారు. ఇదే సుర్రా మీకు ఉండేది లోభం అనేది ఆ లోభం అనేది ఉండవద్దు అని చెప్పినాడు. ఈ మూడు గుణాలకు ఈ మూడు దృష్టాంతాలు ఈ మూడును జయించిన వాడికి నరక ఛేదం అనేది వానికి ఈ మనశ్శాంతి కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ఈ దృష్టాంతం చెప్తూ ఉంటారు. నమస్కారం.